ఈ రెండు రోజుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ప్లీనరీ సమావేశాలు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పార్టీ ప్రతినిధులకు, లక్షలాది మంది పిడికిలి బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కారణభూతులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి కార్యకర్తకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యకర్తలందరి కృషితో, వాళ్ళ అంకిత భావంతో చేసినటువంటి యజ్ఞ ఫలితంగా ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా ఎంత విజయవంతంగా పరిపాలన సాగించింది, చెప్పిన హామీల్లో, ఇచ్చిన హామీల్లో 95% హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయటమే కాకుండా చెప్పని మాట ఇవ్వని హామీలైనటువంటి విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా శరవేగంగా ఆ మార్పులకు లేదా ఆలోచనలకు కార్యరూపం దాల్చే దాంట్లో భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ వైపు తలతిప్పి చూసేలాగా చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ, అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, ఏం చేయబోతోంది, ప్రజలకి ఏమేం మేళ్ళు చేయాలనుకుంటుందో ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, విశదీకరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని 2 రోజులు, మొదటి రోజైన పార్టీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నవారు కానీ లేదా 2వ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేసినటువంటి పిడికిలి బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మాటని ప్రతి ఇంటికి చేరవేసి జగన్ గారి పట్ల వారిలో మనసుల్లో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నెలకొల్పే ప్రయత్నంలో సఫలీకృతులైనటువంటి ప్రతి కార్యకర్త కూడా మరింత అంకిత భావంతో జోరు వానలో తడిసి ముద్దవుతున్నా కూడా గంటల తరబడి వారి మనసంతా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్ గారు ఏం చెప్తారో శ్రద్ధగా వినాలి అని చెప్పని అంకిత భావంతో లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీ యొక్క అంకిత భావానికి, తన పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకి జగన్మోహన్ రెడ్డి గారు మరింత భావోద్వేగంతో మీతో మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని
వినటమే కాకుండా ఆశాంతం జగన్మోహన్ రెడ్డి గారి సభ నుంచి నిష్క్రమించే వరకు కూడా లక్షలాది మంది అక్కడ ఉండటమే కాకుండా ఎవరైతే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు రావటం వల్ల సమయానికి సభావేదికకి చేరుకోవడానికి ఆలస్యమైన వారు కూడా సభాస్థలికి వచ్చి అవన్నీ కూడా కళ్ళారా చూసుకునే ఏర్పాట్లని సభావేదికను చూసుకుని ఒక పక్క అరే జగన్ గారిని చూడలేకపోయామే వారి మాట వినలేకపోయామే అని చెప్పని బాధతోనూ అట్లాగే ఇంత గొప్పగా పార్టీ కార్యకర్తలు ఇంత శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవటం వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి ఏర్పాట్లను చూసి సభావేదికను చూసి మధురానుభూతులతో ఇంటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకత కూడినటువంటి పారదర్శకతతో కూడినటువంటి నీతివంతమైనటువంటి పరిపాలనని తప్పు పట్టలేని స్థితిలో మా రాజకీయ వ్యతిరేకులు ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలను కానీ ఆలోచన సరళిని కానీ తప్పు పట్టలేనటువంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నిర్ణయాలు ఉండటం కానీ విశ్వసనీయతకు విలువలకు నిలువుటద్దంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా మధురానుభూతులతో చిరునవ్వుతో తృప్తిగా ఇంటికి చేరుకోవటం అనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఆనందపడే విషయం అయితే ఇవాళ ఎవరెవరైతే కార్యకర్తలకే కాకుండా ఈ ప్లీనరీ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున జోరున వర్షంలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి వ్యక్తికి అహోరాత్రులు వర్షంలో తడిసి ముద్దవుతూ గడిచిన ఒక వారం పాటు ఆ ఏర్పాట్ల కోసం పనిచేసినటువంటి కష్టపడ్డటువంటి పార్టీ సంబంధించినటువంటి ప్లీనరీ బాధ్యతలు చూస్తున్నటువంటి ఆ ఏర్పాట్లు చూస్తున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి అలాగే దాంట్లో పనిచేసినటువంటి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే వాలంటీర్లుగా పనిచేసినటువంటి వారు కానీ లేదా అన్ని లక్షల మందికి సాధ్యమైనంత మేర ప్రతి వారికి కూడా అన్నం పెట్టగలిగామనేటువంటి తృప్తి కోసం పనిచేసినటువంటి వంటలు చేసినటువంటి దాంట్లో కష్టపడినటువంటి ప్రతి వ్యక్తికి అలాగే దాని బాధ్యత నిర్వహణ తీసుకున్నటువంటి కొద్దిమంది శాసనసభ్యులకు ఏర్పాట్లు పర్యవేక్షించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అంత వర్షంలో కూడా తడుస్తూ పోలీసు వారి బాధలు పోలీసు వారికి ఉన్నాయి పోలీసు వారి భద్రతా ఆంక్షలు అక్కడక్కడ విలేకరులను ఇబ్బంది పెట్టినా కూడా వారు ఎక్కడా కూడా దాన్ని మనసుకు తీసుకోకుండా పోలీసులు కూడా విధిలో భాగమే వాళ్ళు చేస్తున్నది తప్పితే మనం కూడా సర్దుకోవాలి అని చెప్పని సర్దుకుని రెండు రోజుల ప్లీనరీ సమావేశంలోని ప్రతి ఘటనని ప్రతి మాటని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేసినటువంటి పాత్రికేయ ప్రపంచానికి అంటే ప్రతి పాత్రికేయ మిత్రుడికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరీ ప్రత్యేకించి పోలీసులకి జోరున వానలో అహోరాత్రులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ సభలో పాల్గొంటున్నారు కాబట్టి భద్రత వారి ప్రధాన లక్ష్యం కాబట్టి దాని కొరకని చెప్పని అహోరాత్రులు పనిచేసినటువంటి అక్కడక్కడ కొద్దిమంది
మాటలకి లేదా వారి కట్టిన పదాలకి వారి దోషాలను కూడా అన్నిటినీ కూడా చిరునవ్వుతో స్వీకరించి ఉద్యోగ నిర్వహణని గొప్పగా నివర్తించినటువంటి ప్రతి పోలీసు సోదరుడికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోలీస్ అలాగే అధికారులకి మరొకసారి ఎవరెవరైతే దీని వెనకాల ఉండి శ్రమ కోర్చి తమ సొంత పనిగా భావించి ఇంత గొప్పగా కష్టపడినందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రతికూల పరిస్థితుల్లో కూడా జోరున వర్షంలో కూడా ఆ రకంగా మనసు లగ్నం చేసి హాజరైతే ఇవాళ మనందరికీ నిన్న విజయవాడలో ఆయన ఒక ఆయన మాట్లాడతారు వారి ఇష్టానుసారం వారి మధ్య కొత్తగా ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజాసేవ వీకెండ్ ప్రజాసేవ అన్నమాట ఆయన చేసేది. మామూలుగా నా జీవితం సినిమాలను పరిచయించి ప్రజలకు అంకితం చేశానని చెప్పినామో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు. మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు లేక చేస్తున్నా అన్నారు. ఇప్పుడేం వీకెండ్ సోషల్ సర్వీస్, వీకెండ్ పబ్లిక్ సర్వీస్, ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండ్ లేదు, ఫార్ట్నైట్లీ వీకెండ్, పక్షం రోజులకు ఒకసారి, సెలవు రోజు ప్రజాసేవ. మంచి ప్రజాసేవ, ప్రజాసేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి. ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం 100 కోట్ల రాబడిని వదులుకుని మీకోసం మిమ్మల్ని ఉద్రిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం. ఇవాళ పక్షం సెలవు రోజున ప్రజాసేవ, ఇవన్నీ కూడా చరిత్రలో రాయాల్సినవే. అసలు ఇంత పోకడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించు మనం. ఆయన మాట్లాడతాడు వచ్చి ఏమంటాడు, పాప రామజీరావు గారు కూడా పెద్దగా రాశారు, ప్లేనరీ ఫోటోలు అయితే వేయలేదు కానీ జనం వచ్చినాయి అయినా కూడా ఈయనది మాత్రం ప్రముఖంగా వేసుకోవాటాడు రామజీరావు గారు. కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారు అని చెప్పని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడారంట, అది నేను ట్వీట్ చేశాడంట, ట్వీట్ ఎవడు చూడలేదని చెప్పని బాధ కలిగి మళ్ళీ నిన్న నేను ట్వీట్ చేశాను మీరు చూడలేదా ఇదిగో ఇది రాసుకోండి మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆయన. డబల్ స్టేట్మెంట్లు రెండోసారి. ఎప్పుడు ఆలస్యంగా అంటే దినచర్య ఆలస్యంగా మొదలెడతాడు మామూలుగా అనుకుంటే, షూటింగ్లకు ఆలస్యంగా వెళ్తాడు అనుకుంటే రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు ఈయన పాపం. అక్కడ షూటింగ్లోనూ ఆలస్యమే, రాజకీయానికి కూడా ఆలస్యమే. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 ఏళ్ల కిందే దాన్ని మనసుకు తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక విషకూటమి ప్రభుత్వాన్ని ఖాళీ జోయించి పడదోయించి కుర్చీల్లోంచి ప్రజల పీటల్లో ప్రజల కుర్చీలో కూర్చున్నారన్న సంగతి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా తెలవని పరిస్థితి. 3 ఏళ్ళైందయ్యా ప్రజలు ఈ రాష్ట్ర అధికార పీఠం మీద కూర్చుని ప్రజలు అనేది ఇప్పుడు లేచి కుర్చీ ఇంకా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఈయన కుర్చీ ఖాళీ చేసి చాలా అయింది,
ఆల్రెడీ ప్రజలకు కూడా మూడేళ్ళు అయిపోయింది ఈ కుర్చీలో. ఆలస్యం అలవాటు ప్రకారం షూటింగ్కి ఆలస్యం వెళ్ళినట్టే ఈ రాజకీయానికి కూడా ఇక్కడ ఆలస్యం వచ్చి నేను ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అసెంబ్లీ గేటు ముట్టుకొని ఎవరంట నన్ను వీళ్ళని. తప్పు పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వండి. ఎవరు? భీమవరం, విశాఖపట్నం ప్రజలు, గాజువాకలో ప్రజలు కానీ లేదా భీమవరంలో ప్రజలు కానీ అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చూసింది వాళ్ళైతే అసలు మాకేం సంబంధం, జగన్ గారికి ఏం సంబంధం? మీకేమైనా కోపం ఉంటే ఆ గంధిసీని తిట్టాలి, నన్ను అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వలేదు వీళ్ళని చెప్పని, లేదా నాగిరెడ్డి గారిని తిట్టాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ప్రజలు, నాగిరెడ్డి గారు, ప్రజలు, గంధిసీని గారు కలిసి కదా మిమ్మల్ని అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వండి. అసలు ఎవరి మీద బాధ, ఎవరి మీద వ్యక్తం చేస్తారు? పెద్దానికి జగన్మోహన్ రెడ్డి అని మీకు ఇసలా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే మీకు దోషిగా కనపడతాడు, ఆయన అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే దోషిగా కనపడతాడు. అసలు మీ పోరాటం అంతా కూడా మీరు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకని పక్కన రాస్తే పోయేది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాక పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అది వదిలేసి వాళ్ళ గేటు ముట్టుకొని వాళ్ళని వదిలేశారు, భీమవరం గాజువాక ప్రజలను వదిలేశారు, అక్కడ మిమ్మల్ని ఓడించినటువంటి జన హృదయాలను గెలిచినటువంటి గంధిసీని గారిని, నాగిరెడ్డి గారిని వదిలేశారు. ఎప్పటికైనా మిమ్మల్ని గేటు ముట్టుకొనిస్తాం, ముట్టుకొని ఇవ్వబోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క వంతు తప్పితే ఎవరికి ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఎవరు చెప్తారు? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇటువంటివి ఉండవు. మీరంటే ప్రముఖ ప్రఖ్యాత చిలక జోషి ప్రావీణ్యులు మీరు, మళ్ళీ మమ్మల్ని అంటారు అదని ఇదని, మీరే కదా అత్యంత ప్రముఖమైనటువంటి చిలక జోషి ప్రావీణ్యంలో సెలబ్రిటీ కదా మీరు. చెప్పారు కదా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, కాలేడు, ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని చెప్పింది మీరేగా, చిలక జోషి అని చెప్పింది. ఈ చిలక జోషాలు చెప్పడాలు మీకు అలవాటు తప్పితే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా. అధికారం రానప్పుడు కానీ, అధికారం వచ్చిన తర్వాత కానీ, రేపు కానీ, రేపు అధికారం రాబోతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు. తమకులాగా విమానాల కంపెనీలోనో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, కేసీఆర్ గారినో, ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడైనా, జనాన్ని నమ్ముకుంటాడు, జనమే నా దేవుళ్ళు అంటాడు. ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది, మంచి జరుగుద్ది, లేకపోతే మనం ఏదైనా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే నిన్న చూస్తే నాకు అనిపించింది అసలు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళెవరు సరిపోరు, అసలు ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు. అమ్మమ్మ, అసలు రాజకీయ ప్రవచన కాడు మామూలుగా మనోడు. ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతిమరుపు కూడా అనుకుంటా. సాధారణంగా ప్రవచనం చెప్పేవాళ్ళకి నిర్ణయం చెప్పాం, మొన్నేం చెప్పాం గుర్తుంటుంది. మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిర్ణయం చెప్పాం, మొన్నేం చెప్పాం, సంవత్సరం క్రితం ఏం చెప్పాం, నెల క్రితం ఏం చెప్పాం, ఏది గుర్తుంది? ఎప్పుడు తప్పుడే, ఇవాళ ఇవాళ, రేపుది రేపే. అది నిన్న చెప్పాం కదా జనం నవ్వుకుంటారే, అసలు ఏం పట్టింపులు ఉండవు. ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా, కారుకు అద్దం తీయటం, అద్దంలోంచి పైకి దూరటం, చెయ్యి ఇవ్వటం, వెళ్ళిపోవటమే కదా, అదే కలవటం, ప్రజల్లో కలవటం అంటే. ఈ ఆయన చెప్తారు అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేనే. అమలాపురంలో మంత్రి గారి ఇల్లు కాలిస్తే
మొదట స్పందించింది నేనే అన్నాడు. అమలాపురం ఘటన జరగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మన రాజకీయ ప్రవచనకారుడు, మీ అందరికి గుర్తుందండి, ఏం మాట్లాడాడైనా? అసలు అమలాపురం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ గారు గొప్పవాడే, కడపకి ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి పేరు తీసేసి లేదా ఇంకో జిల్లాకి ఎందుకు పెట్టుకోకూడదు? తిరుపతికి ఎందుకు పెట్టుకోకూడదు? ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కటంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో దమ్ము గారు నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఒక మాట మాట వచ్చా? మాట్లాడలా. ఇవాళ నేనే మొదటి వాడినాను. ఈరోజు డబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు అలాగే సతీష్ గారు మీరేం మాటలు మాట్లాడారు అక్కడ వాళ్ళిద్దరి గురించి? సెటైర్లు, సినిమా డైలాగులు, ఇదేనా పరామర్శించే విధానం? ఇంత సంస్కారం లోపించి మీరు ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారవంతులుగా మీ సంస్కారాన్ని ఆ రోజు ప్రకటించినట్టుగా గొప్ప ప్రవచనం చెప్తున్నారు. నిన్న కూడా చెప్తారు, రేణిగుంటలో అంట అనిత అనే ఒక ఆవిడికి అన్యాయం జరిగిందంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాష్టికం దౌర్జన్యం అంటున్నారు. అసలు నేను సాయంత్రానికి స్టోరీ వేరేగా ఉంది. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, స్కిట్లు డ్రామాలు, ఎందుకంటే అడిగేవాడు ప్రశ్నించేవాడు ఉండడు, తెర మీద వెళ్ళిపోతా ఉంటుంది ఆ సంఘటన, నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు బయటికి వెళ్ళి ఏదోటి టీయో బీడియో సొగరాట ఏదో కాల్చుకుంటాడో తాగుతారు. ఇది అట్లా కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం విషం చిమ్మటం, ఇంకేంటి మాట్లాడతారు ఆయన? రౌడీజాన్ అంట ఆయన సహించలేడంట. అవును, మరి మంచి మంచి మనం పోటుగాడు ఈయన సహించాడు రౌడీజాన్ని. అక్కడెక్కడికో వెళ్ళి అనంతపురం వెళ్ళి మామూలుగా ఎవడింటికి వెళ్ళి కాపీ దాకా వచ్చాం మనం? ఎవరాళ్ళు వాళ్ళింటో సోఫా సోఫాలో కూర్చొని స్పొల్లగా ఫుల్గా కాపీ దాకా వచ్చాం కదా మనం? ఎవరిళ్ళాళ్ళు, ఎవరాళ్ళు, ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రం వాళ్ళు? అంటే వాళ్ళకి శాలువ కప్పుతాకి వెళ్ళారా? వాళ్ళతో శాలువ కప్పించుకుంటాకి వెళ్ళారా? బాగా మటరలు చేశారని చెప్పని 2014లో దెందులూరులో ఎవడు కోటాడి గారు? స్వామీజీకి ఏమైనా ఓటాడి గారా? దెందులూరు స్వామీజీకి ఓటాడి గారా మీరు ఓటేయమని? మీరు రౌడీదాన్ని సహించలేరు. మనం చొలుకోబులు చెప్పేయాలి, మేమంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు, మీ ప్రవచనాలన్నీ కూడా ఇనేసేసి రాసేసుకుని మా ఇంటికి వెళ్ళి భగవద్గీతలాగా చదువుకోవాలి మేము. మరి ఆ దెందులూరు స్వామీజీ ఇసుక వ్యాపారం కోసం ఒక మహిళా తహసీల్దార్ని జుట్టుపట్టుకు ఈడ్చుకుని దాష్టికం చేస్తే నోరిప్పారా, మాట్లాడారా? రెండు వేల 2014లో సత్తెనపల్లి ఎంపీపీ ఎలక్షన్లో మరి అప్పుడు చేసిన మొత్తం వైసీపీ ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు బస్సులో మండల ప్రజాపరిషత్ ఎన్నిక కోసం బస్సులో వెళ్తుంటే దారి కాచి దాడి చేసి కిరాతకంగా ఈడ్చుకెళ్తే నోరేమైంది? అప్పుడు బాగా సహించామా? అప్పటికి ఇప్పటికి ఆ పవన్ కళ్యాణ్ వేరు, ఈ పవన్ కళ్యాణ్ వేరా? 2014 నుంచి 19 దాకా మనం తిరిగిందంత రౌడీలతోనే కదా. మారు మనసు పొందారేంటి ఇప్పుడు?
మాట మాటికి ఇన్నాడు చెప్తున్నారుగా, ఆ మధ్య ఒకసారి చెప్పారుగా నా నా స్నేహితుడు ఒకటి నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాను. ఇప్పుడు నేను మారుమనసు మళ్ళీ మారుమనసు పొందారా? మారుతూ ఉంటారుగా మతం, మాట మాటికి మాట మాటికి మతం మారుతూ ఉంటారు కదా మీరు. నాకు మతం లేదని ఒకసారి, నా స్నేహితుడు బ్యాప్టిజం ఇచ్చాడని ఒకసారి, నేను పచ్చి హిందువునని ఒకసారి. వైసీపీకి వ్యతిరేకంగా దహించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు భార్య పిల్లలున్నారు, అయినా సరే నా ప్రాణాలని నా జీవితాన్ని దహింపజేసేసుకుంటాకి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా రావాలి నాకు తోడుగా అని చెప్తున్నారు. ఏం దహించు ఏంటి అసలు మీ ధ్యా రోజు శుభ్రంగా వస్తున్నావు, ప్రవచనాలు చెప్పుకుంటావు, వెళ్తున్నావు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు, బండి వెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు అని చెప్పి ఆయన పాడాడు కదా, ఒక 8 బళ్ళు మరి మనం కొన్నామా, ఎవరిని ఇచ్చాడా, సప్లై చేశాడా, 8 బళ్ళు బట్టి ఏ బండిలో వస్తామో తెలవకుండా తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం, సోగ్గా తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇవాళ చెప్పారు కదా 15 రోజుల క్రితం ఆదివారం అక్కడ, 15 రోజుల తర్వాత నిన్న బెదవాడ, మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత భీమవరం, సోగ్గా ఎట్టా తిరుగుతున్నావు, ఏం దహించుకుపోయావు 3 ఏళ్ళ నుంచి? హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నావు కదా, నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. అయినా సరే నేను మీకోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను నిలబడుతున్నాను. ఏ సినిమా దెబ్బ కొట్టారు? దెబ్బ కొట్టిన వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టారు సినిమా మీద దెబ్బ. వకీల్ సాబ్కి దెబ్బ కొట్టింది ఎవరు? ప్రజలు కదా, కలెక్షన్ లేకపోయింది ప్రజలు కదా. ఆ దెబ్బని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు కదా, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి ఏమైనా ఒక పైసా వెనక్కి ఇచ్చారా? ఇదేనా మానవత్వం? ఇదేనా అన్న మానవత్వం? చెప్తున్నారు కదా సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తున్నారు కదా, అరే నాకు డబ్బులు ఇచ్చారు మీరు, నా మూలంగా నా సినిమా చండాలంగా ఉండటం లేదు, సినిమా బాగోకో సరిగ్గా లేకో, కలెక్షన్లు రాలేదు, దెబ్బతినిపోయారు కొనుక్కున్న వాళ్ళు, బజారును పడ్డారని చెప్పని తీసుకున్న డబ్బుల నుంచి వెనక్కి ఏమైనా ఇచ్చారా? ఈయన ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో కులభావం చచ్చిపోయిందంట. ఇదేంటి మామూలుగా అసలు ఎవరన్నా బాధపడతాడు ఈ కులాల కుమ్ములాటలేంటి, అసలు ఈ కులపోకట్లేంటి, అసలు కులతత్వం లేదని చచ్చిపోయింది, కులతత్వం లేకుండా చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు మన ప్రవచనకారుడికి. చైనా ఎవరన్నా ఏమంటారు ఏంటండి అసలు ఈ అసహ్యంగా కులాలేంటి మతాలు ఏంటి అని మాట్లాడాలి కదా ఎవరైనా రాజకీయ నాయకుడు. అసలు కులభావం చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, ఈయన గుండెలు బాదుకుంటున్నాడు. ఓకే అసలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు నిజంగా రాజకీయ పార్టీ పెట్టుంటే, లేదా మనకు రెండు ఛానల్స్ మనకు కూడా బాగా ఫుల్గా మాకు ఒకటే ఉంది, తెలుగుదేశానికి ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి, మీకు 2 ఛానల్స్ కొడుతున్నాయి కదా, ఒక్కసారి అనలే అరే బాబు లైబ్రరీలో నా డబ్బాలన్నీ బయట దీని ఒకసారి అవన్నీ ముందేసుకుని ఒకసారి మీ ఇంట్లో సీడీ పెట్టుకు చూడండి ఒకసారి, అసలు మీరు ప్రయాణం మొదలెట్టిన కానించి ఇప్పుడు దాకా మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి, మీ మీద మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి నన్ను. ఒక్కసారి అవన్నీ ఒకసారి వేసుకుని స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు, స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు 2014 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి చూడండి మీరు. నేను తప్పైపోయింది నేను ఒప్పుకుంటా, మీరికైనా మీ మీద మీకు అసహ్యం కలగపోతే ఇంకా ఓసర వెళ్ళి 1వ రంగే 2 రంగులో మార్చుద్ది. ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నాడు ఓసర వెళ్ళి, అసలు మీకు పెట్టుకోవాలి ఆ సినిమా టైటిల్ బాగా ఉంటుంది. అమ్మ రాజీనామా సినిమానే ఈ ఓసర వెళ్ళి మీకు కరెక్ట్గా బాగుంటుంది, ఓసర వెళ్ళి మీకు తీసుకుంటే పోద్ది, ఓసర వెళ్ళి 2 అని మీరు తీసుకోండి, ఓసర వెళ్ళి కూడా చిన్నదే 2 రంగులే మారుతుంది అది. ఒక్కసారి ఒక 2 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి లైబ్రరీకి ఫోన్ చేయాలి, వాళ్ళకి టీవీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ లైబ్రరీ నుంచి మొత్తం మీ స్టేట్మెంట్లను ఒకసారి తెచ్చుకోండి. ఊరికే మచ్చుకు నా దగ్గర 1-2 చూపిస్తాను, అన్నీ లేవు కానీ ఎవరో పాత్రికేయ మిత్రుడు పంపించాడు. ఏమయ్యా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉంటాయా అంటే అన్నీ లేవండి, ఆయన రోజు కూడా చెప్తాడు ఆయన ఎక్కడ దాచుకుంటాం, ఏది నిలకడ కాదు కదా, నిలకడదైతే పోనీ కరెక్ట్గా మాట్లాడాడని తీసుకుంటాం, రోజు కూడా నేను ఎక్కడ దాస్తానండి అని చెప్పి ఆయన చెప్పిచ్చాడు. రాజకీయ వ్యవస్థను తయారు చేస్తే కులాల గోడల్ని పట్టలు కొట్టడానికి
ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి రావాలా? ఒక ప్రాంతాన్ని నమ్ముకొని వచ్చి రాజకీయం చేయడానికి రావాలా? ఏమన్నాడు అందుకేతం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే తెలంగాణ నాకు ముద్ద దిగలేదు 11 రోజులు అయిందని చెప్పాడు. ఎన్ని రోజులండి 11 రోజులనా? 11 రోజులు ముద్ద ముట్టలేదు నేను చెప్పారు. అది ప్రాంతీయతత్వం కాదేంటి? ఏం చెప్పారు? మామూలుగా తుని సంఘటన జరగంగానే, తునిలో కాపు ఉద్యమం జరగంగానే ఆ రోజు ఆ ఉద్యమ జరిగే దాంట్లో జరిగినటువంటి సంఘటనలు రాగానే వెంటనే మీరు బెంగళూరులో షూటింగ్లోంచి బయటకు వచ్చేసి ఏం మాట్లాడారు? అసలు కాపులకి రిజర్వేషన్ ఏంటి? అసలు రిజర్వేషన్ అడగటం ఏంటి కాపులు? అసలు నేను ఎప్పుడో చెప్పాను అంబేద్కర్ గారు చెప్పినటువంటి రిజర్వేషన్ వ్యవస్థను ఆపేయాలి, అసలు కులరహిత సమాజం రావాలని చెప్పని నేను కోరుకుంటానని చెప్పి మాట్లాడారు మీరే. ఇంకా మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడే దాంట్లో ఇంకోటి ఏం చెప్తారు మీరు? నయా వివేకానందుడిన ఈ నయా వివేకానందుడు చూసాం ఈ గెటప్. భారతీయ జనతా పార్టీ లాగా ముస్లింని అభివృద్ధి లేకుండా అనగా చేర్చి చేయడంట. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సార్ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మంచి మంచి ప్రవచనాలు చెప్తున్నారు, ఎక్కడున్నారు మీరు? బీజేపీ సంకలం ఉన్నారు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కింద మనందరం పనిచేయాలని చెప్పని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రాన్ని కులాలు కుంపడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరే చెప్పారు. ఎన్ని ప్రవచనాలు ఒకటే అర్రాసలు అయ్యి. అంటే ఈయనకి రాజకీయం కావాలి, ఆ రాజకీయం చంద్రబాబుకి ఉపయోగపడే రాజకీయం అవ్వాలి, అప్పుడు మాత్రం కులాలు కావాలి, కాపులు కావాలి. ఆ రోజు తుని సంఘటన జరిగినప్పుడు అది కాపులేంటి, కులానికి కాపు కులానికి రిజర్వేషన్ ఏంటి, మీరు అడగటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? ఎంత పచ్చిగా దగాగా మాట్లాడుతున్నాడు, మోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడులాగా నేను మోసం చేయలేను, రిజర్వేషన్ ఇవ్వటం అనేది నా చేతిలోది కాదు, అది ఆర్థికంగా అంటే విద్యాపరంగా, ఎందుకంటే కాపులు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువుకుంటా కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, లేదా చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నారు కాబట్టి తోపుడు బండ్లను ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టాకి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి నేను అందజేస్తాను, ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అండగా నిలబడతాము అని చెప్పి చెప్పారు. ఏం తప్ప అని కాపులకు అండగా ఉండని చెప్పాడు. రిజర్వేషన్ చంద్రబాబులాగా నేను ద్రోహిని కాలేను, చంద్రబాబు నాయుడులాగా కాపు ద్రోహిని కాలేను, నేను వాస్తవం చెప్తున్నాను, నా చేతిలో ఉన్నది ఇది నేను చేస్తానని చెప్పని ఆ రోజు చెప్తే మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏం మాట్లాడారు? మొన్న ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజున అంటే కలిగించలేని రాగానే అందరూ నన్ను
వీళ్ళన్నిటికంటే ముందు నేను మనిషిని, మానవత్వం నిండి మానవత్వం ఉన్నాను. మరి వాళ్ళెవరు? మనిషివి కాదా? ఇంత పచ్చి దగాగా పూటక మాటగా ఓసరవల్లి కూడా సిగ్గుపడేలాగా, అసత్యాలకి మారుపేరైనటువంటి చంద్రబాబు కూడా సిగ్గుపడేలాగా మీరు తయారవటం, సాటివాడిగా నేను కూడా బాధపడతానని విచారిస్తున్నాను. సాటి మనిషిగా వాలంటీర్ వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థగా మారిపోతుంది. వైఎస్ఆర్సీపీ కనుసన్న నాయకుల కనుసన్నల్లోకి వెళ్లకుండా ప్రభుత్వమే చూసుకోవాలి. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పక్షపాత ధోరణితో చేసిన ప్రమాణానికి భిన్నంగా రాగద్వేషాలకు అత్యధికంగా పరిపాలిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా ఎంత హేయంగా దుర్మార్గంగా జన్మభూమి కమిటీలు అనేటువంటి పెట్టి ఎంత నిర్లజ్జగా పక్షపాత ధోరణితో ప్రభుత్వ పథకాలు అందించి ప్రభుత్వ వ్యవస్థను మొత్తాన్ని కూడా, ఒక ఇల్లు కావాలంటే జిల్లా కలెక్టర్ సంతకం పెట్టిన సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సంతకం పెట్టి శాంక్షన్డ్ అని రాసి సంతకం పెట్టినటువంటి అర్జీని కూడా హౌసింగ్ పీడీ ఆమోదించినటువంటి పరిస్థితుల్లో జన్మభూమి కమిటీ చెబితే తప్పితే కలెక్టర్ చెప్పినంత మాత్రాన మంజూరు కాదు అని చెప్పి నిర్లజ్జగా చెప్పినటువంటి ప్రభుత్వంలో మీరు భాగస్వాములయ్యండి. ఆ రోజు చెప్పని ప్రవచనాలు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయ పార్టీ చూడకుండా అత్యంత పారదర్శకంగా అవినీతి రహితంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తుంటే ఆ వ్యవస్థ మీద విషం చిమ్మేటువంటి మాటలు మీకు చంద్రబాబు చెప్తే తప్పితే నిజంగా మీ అంతరాత్మ ఉంటే మాట్లాడగలరేటువంటి చంద్రబాబు ముఖస్థుతి కోసం చంద్రబాబుని చంద్రబాబు కళ్ళల్లో ఆడెవడో అంతకితం అక్కడ చెప్పాడు బావ కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పని, అంటే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం తప్పితే మీరు దేనికోసం ఈ ప్రయత్నం అంతా కూడా? అధికారంలో ఉన్నవాళ్ళు కౌరవులు, నన్నంటారేంటి కౌరవుణ్ణి, నేను పాండవుణ్ణి. వైసీపీ వారే కౌరవులు. వైసీపీ వారు ఎందుకంటే అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కౌరవులు అంట, ఈయన అధికారంలో లేడు కాబట్టి పాండవుడు అంట. 2014 నుంచి 19 దాకా ఎవరున్నారన్నా అధికారంలో? నీ ప్రభుత్వం కాదా? నువ్వు బాధ్యత తీసుకుని నన్ను నమ్మండి, నేను చెప్తున్నాను, సైకిల్ కోటేయండి, పువ్వు కోటేయండి, నాది బాధ్యత. ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి ప్రశ్నించి కడిగే బాధ్యత నాది అని చెప్పి పూచి తీసుకుని మీరు ఓటేయమని ఓటేయించి ప్రభుత్వం తీసుకొచ్చారు. మీరు భాగస్వాములే కదా. అంటే 2014 నుంచి 19 దాకా నువ్వు కౌరవుడివేగా, దుశ్శాసనుడుదా కౌరవుల్లో? దుర్యోధన చంద్రబాబు అయితే మరి దుశ్శాసనం రెండోడు నువ్వే కదా, దుశ్శాసనుడివే కదా. మరి ఇవాళ కేంద్రంలో అధికారం ఎవరిదుంది? మీరు బీజేపీ కాదా? గత 5 ఏళ్ళు పైన కింద నువ్వు ఉన్నావు, ఇవాళ ఇక్కడ కూడా తమరే ఉన్నారు కదా పైన. అంటే భారతదేశ వ్యాప్తంగా కౌరవుడు నువ్వే కదా. అంటే రాష్ట్రానికి కాదు దేశం అంతా కౌరుడిని అంటావు, అంతే కదా. అరే నోట్లోంచి మాట వస్తే అది ఏంటి తప్ప గొప్ప, మనం ఏం మాట్లాడుతున్నాం? కౌరవులు పాండవులు అనేది అధికారాన్ని బట్టి రాదు. మనం ఎవడితో తిరుగుతున్నాం? కర్ణుడు మంచివాడే మన చరిత్ర ప్రకారం. దానాల్లోకి ఎలా గొప్ప గుణం కలిగిన వాడు, వ్యక్తిత్వం ఉన్నవాడని చెప్పని
పురాణాలు చెప్తున్నాయి కదా. మరి ఆ కౌరవుడిని ఎందుకు మెచ్చుకోరు? కర్ణుణ్ణి, కర్ణుణ్ణి ఎందుకు మెచ్చుకోరు? కౌరులతో, కౌరవులతో అంటకాగాడు కాబట్టి. అంటే దుర్వ్యసనాలు, దుష్ట పరిపాలన చేసిన వాళ్ళకి, తప్పుడు రాజకీయం చేసిన వాళ్ళకి అండగాచాడు, అండకాగాడు కాబట్టి, వాళ్ళకి అండగా ఉన్నాడు కాబట్టి భారతంలో కౌరవులతో కర్ణుడు కూడా సమానమయ్యాడు, వాళ్ళ ఒకడయ్యాడు. అంటే లక్షణాన్ని బట్టి వస్తుంది, మనం ఎవరితో తిరుగుతున్నాం అనే దాన్ని బట్టి కౌరవుల పాండవుల అని పోల్చుకోవాల్సిన వస్తుందంటే తప్పితే అధికారం ఉందా లేదా అని కాదు. అప్పుడు కౌరవులకి రాజ్యం ఉంది, పాండవులకి రాజ్యం ఉంది. కౌరవులు అశ్వనలో రాజ్యాధికారం అనుభవిస్తే పాండవులు ఇంద్రప్రస్థలో రాజ్యాధికారాన్ని అనుభవించారు. 95% సంతృప్తిగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారని మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతున్నాము, ఏంటి అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో 95% హామీలు నేను అమలు చేశానని చెప్పి చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని సచివాలయం, మారుమూల ఉన్నటువంటి సచివాలయంలో మొదలుపెట్టి చీఫ్ సెక్రటరీ ఉండేటువంటి సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క చోట స్పందన కార్యక్రమం జరుగుతుంది. పోలీసు వ్యవస్థలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం వరకు స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. విఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా, కలెక్టర్ ఆఫీస్ దాకా స్పందన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఏంటి? సమస్యలు ఉంటా ఉంటాయి కాబట్టి నిత్య జీవితంలో, రోజువారీ దైనందిన జీవితంలో, ప్రభుత్వం నడిపే వ్యవస్థలో సమస్యలు ఉంటానే ఉంటాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసమే స్పందన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. నెలలో ప్రతి ఒక మంగళవారం రోజున స్పందనలో ఏమొచ్చింది, ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించడం, సమీక్ష చేయడం, దానికి పరిష్కార మార్గం ఎక్కడన్నా అలసత్వం ఉంటే కొరడా జులిపించే అలసత్వాన్ని వదిలించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం. మసిపూసి మారేడికాయ చేసేటువంటి కార్యక్రమం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పే మాటలకి ఎంతో కొంత అర్థం ఉండాలంటే గనక మీరు ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో, షూటింగ్లకి అడ్వాన్సులు, ఏం రత్నం గారి దగ్గర పాప డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఏమైపోయాడు, ఏమైంది, సినిమాకి డేట్లు ఇచ్చి నెలకు రోజు 2 రోజులు షూటింగ్కి వెళ్ళి మిగతా రోజులంతా కూడా మీరు జలసా చేసుకుంటా, ఏం రత్నం గారు పాపం నరకం చూస్తున్నాడా లేదా పాపం అడగమని పోయి. ఏం రత్నం గారు మీకోసం రేపు పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చిచ్చి పేరు నాని గారి అట్టా ఇట్టా నేనైతే బంగారంలా నా షూటింగ్ జరుగుతుంది ఆయన చెప్పమని. గుమ్మడికాయ ఎప్పుడు కొట్టారు, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టారు, కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, ఏమైంది ఆ సినిమా, ఏం జరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుద్ది పాప ఆయనకి సినిమా ఇవ్వటం ఎందుకు? ఏదో నువ్వు అడ్వాన్సులు తీసుకున్నా అంటే ఏమైనా డబ్బులు ఇస్తే సరిపోయేది, ఆయన డబ్బులు ఆయనకి వడ్డీ వెనక్కి ఇస్తే సరిపోయేది కదా. ముందు అవన్నీ బాధ్యత నిర్వర్తించు. ఈ సొల్లుకబుర్లు, ఈ మోసపు మాటలు, ఈ ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు, ఎన్ని దొంగ బాబాలాగా దొంగ ప్రవచనాలు కట్టిపెట్టి కనీసం నీ అంతరాత్మ ప్రబోధం ప్రకారమైన ఎవరి దగ్గర కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నావో అవన్నీ కాస్త గబగబా ఆ షూటింగ్లు అన్న పూర్తి చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. ఇక వద్దులే ఇక అన్నీ పాపం, మళ్ళీ వాళ్ళని ఎత్తిన ఇప్పుడు నా మాటలు నీ మొత్తం నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ మినుగులు పురుగులా కాలిపోతారు. ఎందుకు నా దగ్గర చాలా సమాచారం ఉంది కానీ వద్దులే కానీ పోనండి. ముందు అంతరాత్మ ప్రబోధం, మీ అంతరాత్మ ఒకసారి ప్రశ్నించుకోండి. ముందు అక్కడ సినిమాల్లో ఏం జరుగుతుందో, అక్కడ చేసే పాపాలన్నీ కడుక్కుని తర్వాత ఇక్కడికి
చంద్రబాబు నాయుడు గారికి సేవలో తరించడానికి రావచ్చు. ఇంకా సమయం ఉంది, రెండేళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు సేవలో తరించడం కోసం తాపీగా ఇంకో సంవత్సరం సంవత్సరం 9 మాసాల తర్వాత రావచ్చు. తప్పేమీ లేదని చెప్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ప్రజా పరిపాలనని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం వారి సొంత ప్రభుత్వంలాగా ప్రజల మనసుకు దగ్గరగా పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2024లో కూడా ప్రజలు మరొకసారి తమ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారనేది మనందరికీ మొన్న జరిగినటువంటి ప్లీనరీ ద్వారా రెట్టించిన ఉత్సాహంతో ఆఖరికి ఎల్లో మీడియా చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే విషం కక్కేటువంటి, కళ్ళలోంచి నిప్పులు కురిపించేటువంటి వ్యక్తుల నోటితో కూడా ప్లీనరీ సక్సెస్ అయింది, దిగ్విజయంగా జరిగింది, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని చెప్పే స్థితిలో ప్లీనరీని దిగ్విజయం చేసినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనం చేస్తూ సెలవండి. ఇప్పుడు భారతదేశంలో ఇటువంటి సాంప్రదాయం ఉందా లేదా? ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిర్ణయాన్ని ఆమోదిస్తా లేదా అన్న రోజులు ఆగండి, కంగారు ఎందుకు? భారతదేశంలో అసలు ఇటువంటి నిర్ణయం, ఇటువంటి తీర్మానం చేసినటువంటి రాజకీయ పార్టీ లేనట్టు, మాదే మొదటిదైనట్టు మాట్లాడతారట. ఇప్పుడు ఇటువంటి తీర్మానం తెలుగుదేశం పార్టీలో పెడితే బాలకృష్ణ ఫ్యాన్సు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు ఊరుకోరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాయ చేసి మర్మం చేసి ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఇట్లాంటివి చేసుకుంటా ఉంది సార్. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోసేటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జెండా పిడికిలి మిగించి జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, రెండో ఆలోచన లేదు. అందుకే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. మీ దగ్గర చేయండి. కొంతమంది ఏమో బాలకృష్ణ సీఎం, బాలకృష్ణ పార్టీ ప్రెసిడెంట్ కావాలని కొంతమంది అంటారు, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీని కాపాడాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు అమ్మాయి రావాలి, బాలకృష్ణ గారు అమ్మాయి రావాలని కొంతమంది అంటున్నారు. మీ దగ్గర ఇటువంటి సాధ్యం కాక నువ్వు ఎన్టీ పార్టీ ఎన్టీ రామారావు గారిది, ఎన్టీ రామారావు గారి పార్టీ కుట్రలతో కుయుక్తులతో హరికృష్ణ గారిని, రామారావు గారి కొడుకు అయినటువంటి హరికృష్ణ గారిని, రామారావు గారి కూతురైనటువంటి పురంధరేశ్వరి గారిని, రామారావు గారు అల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, బాలకృష్ణ గారిని, ఇట్లాంటి ఇంతమందిని మీరు కుట్ర చేసి మోసం చేసి మాయ చేసి చేశారు కాబట్టి ఇవాళ మీకు ఆ భయం, ఈ తీర్మానం ఆమోదించదో ఆమోదించలేమో అని చెప్పాను. ఇవాళ జన మా పార్టీ స్థాపించింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ. జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నారు, తీర్మానం చేసుకున్నాం. మా పార్టీ మీకేంటి ఇబ్బంది? ఎలక్షన్ కమిషన్కి ఇబ్బంది అయితే అప్పుడు మాట్లాడండి, మేము ముందే చెప్పాం కదా, మీ లేదా ముందే అన్నాం కదా, అప్పుడు మాట్లాడదాం, కంగారు ఎందుకు? మేము మొదటి పార్టీ కాదు ఇది. ఈ భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి ఇట్లా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఈ తీర్మానాన్ని ఆమోదించిన సాంప్రదాయం ఉంది, కంగారు ఎందుకు? మీకెందుకు ఇబ్బంది? ఎవరు సచ్చికుమార్? ఎవరు సచ్చికుమార్ అంటే ఎవరండి? అసలు నాకు మీరు చెప్పే వరకు నిజంగా అసలు నాకు తెలియే తెలియదు. నేను కూడా 5 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇట్లాంటి ఆటలు అరటి పండ్లు ఈ కేరళలో, తమిళనాడులో, ఆంధ్రాలో చాలా మంది ఉంటారండి. ఈ ఆట గురించి పెద్ద విషయమే ఉంది. ఇంకోటి ఏంటన్నారు, మమ్మల్ని ఎవరు అడగలేదా? నేను మీ అందరి సమక్షంలో గట్టిగా నొక్కి చెప్తున్నాను, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్రభాయ్ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ఫోను చేసి
ఫోను చేసి ఆటలు అట్టుబండ్లారా వినండి, నరేంద్ర మోడీ గారు ఫోను చేసి ఇలా షెడ్యూల్ జాతులకు సంబంధించినటువంటి ఒక మహిళామూర్తిని అభ్యర్థిగా పెడదామనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని అడిగి మీరు బలపరచాలని చెప్పని అడిగి మాట వాస్తవం అడిగింది. ఈ రాష్ట్రానికి సారీ ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు స్వయంగా ఆటల అట్టుబండి గారు ఏనండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా పలానా వండి పెడుతున్నాం మీరు మద్దతు ఇవ్వాలని చెప్పని అడిగిన మాట యథార్థం. రాజ్నాథ్ సింగ్ గారు మాజీ పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పలానా షెడ్యూల్ జాతులకు సంబంధించిన అమ్మాయిని పెడదామనుకున్నాం కదా, మీరు సమ్మతమే కదా, మరొకసారి ఫైనల్గా అడుగుతాం, మీ మద్దతు కావాలి మాకు అని చెప్పని ఫోను చేసి అడిగిన మాట యథార్థం. ఆటలు అట్టుబండ్లారా వినండి, అదొక్కటే కాదు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మా భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ముర్ము గారిని నామినేషన్ని బలపరుస్తూ స్వయంగా సంతకం పెడతాకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించిన మాట వాస్తవం యథార్థం. ఆటలు అట్టుబండికి ఏమి చెప్పరు నాన్న, పైనుంచి నడిపేవాళ్ళు, వ్యవస్థలు నడిపేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ ఉండటం వల్ల సార్ ఇట్లా క్యాబినెట్ ఉంది ఏం చేద్దామంటే, క్యాబినెట్ ఉంటే మీ ప్రతినిధులు ఎవరన్నా పంపించమంటే విజయసాయి రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని రాజ్యసభలో పక్ష నాయకుడు లోక్సభలో పక్ష నాయకుడు అయినటువంటి మిథున్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఆ నామినేషన్ ప్రక్రియకి పంపిస్తే దానిలో మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నామినేషన్ పత్రాలని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ భారతదేశ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా నామినేషన్ పత్రాలని విజయసాయి రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు కూర్చున్న చోటికి వచ్చి వారితో సంతకాలు పెట్టించుకున్నమాట వాస్తవం. ఇది యథార్థం ఆటలు అట్టుపండి గారు. అదొక్కటే కాకుండా నామినేషన్ ఫైల్ చేసేప్పుడు 20 మందికి మాత్రమే, కేవలం 20 మందికి మాత్రమే లోపల అధికారికంగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే దానిలో 20వ పేరుగా విజయసాయి రెడ్డి గారి పేరు రాసి ఆ వారిని ఎంపడ పెట్టుకుని లోపలికి నామినేషన్ ప్రక్రియకు తీసుకెళ్లిన వారు భారతదేశ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు ప్రహ్లాద్ జోషి గారు అని చెప్పని మీకు తెలియజెప్తూ మీకు తెలియని విషయాలు ఆటలు అట్టుబండు లాంటి మీలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలితే మీకే శృంగభంగం అవుద్ది అని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంటరాని పార్టీ ఎవరికి అంటారా అండి? ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు, ఇండిపెండెంట్. అమిత్ షా గారు పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. ప్రహ్లాద్ జోషి గారికి రాజ్నాథ్ సింగ్ గారికి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. ఎవరైతే రాష్ట్రపతి అభ్యర్థి మురుమా గారు ఉన్నారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. మేము అంటరాని వాళ్ళం అయితే రేపు పొద్దున్న ఎందుకు వస్తున్నారు మరి వీళ్ళు చెప్పినట్టు? ఆవిడే వస్తున్నారు కదా, మేము రమ్మనలేదు కదా. ఆవిడే ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారికి వారే మాట్లాడి నాకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, నేను వస్తాను పలానా తారీఖున, మీ ఎమ్మెల్యే నా ఓటర్స్ అందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ పిలవండి ఒకసారి నాకు పరిచయం చేయండి అని చెప్పని వారే మాట్లాడారు కదా. మీకు నిజంగా మీరు భారతీయ జనతా పార్టీ నికార్స్ అయినటువంటి నిర్ణయాధికారంలో మీరు ప్రధాన భాగస్వామి అయ్యండి, ఈ రాష్ట్ర పార్టీగా చెప్పుకునేటువంటి లేదా భారత జాతీయ కాంగ్రెస్ భారత బీజేపీ కార్యదర్శి అని చెప్పుకునేటువంటి మీరు నాకు తెలియదు, వీళ్ళు చెప్తున్నారు మీరు ఏదో పెద్ద దేశానికి కార్యదర్శి అని. మీరు నిజంగా మీరు ఒరిజినల్గా మీరు సత్తు కలగవాళ్ళు అయితే రేపు ఆమె ఆపండి, మా ఓట్లు అడగడానికి రాకుండా ఆపుకోండి, మేము అంటరాని వాళ్ళం కదా. ఆవిడని కూడా వెలివేయండి, ఒకవేళ ఆవిడ ఆగపోతే మా అభ్యర్థి కాదు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి కాదని మురుము గారిని కూడా వెలివేయండి, సస్పెండ్ చేయండి, చూస్తా ఏంటో మీ సరుకేంటో.
మైక్ దొరికింది కదా అని ఎదుర్కొన్న అమాయక విలేకరులు ఏది పడితే అది రాసుకుంటారేమో అని మీరు అనుకున్నారేమో. తెలుగు విలేకరులు నీ లాంటి జోకర్లని ఆట ఆడుకోవటంలో నెంబర్ వన్ ఈ భారతదేశంలో. చూడండి నాతో మీ నువ్వు మాట్లాడి నీతో నాతో ఇన్ని అనిపించారు నిన్ను కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకుని దాన్ని. ఇప్పుడు చంద్రబాబు భజన చేయి, అలవాటు అయిపోయిన వ్యవహారం, చంద్రబాబు కోసం బతుకు. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, స్థాయికి మించి శక్తికి మించి మాట్లాడితే శృంగభంగం అవటం తప్పితే ఏం ఉండదండి. థ్యాంక్ యూ అండి. ఏమంటారు వారు? అట్లా అన్నారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరండి? ఎవరు? నడ్డా గారు. ఆయన ప్రధానమంత్రి గారిని శాసిస్తున్నాడా? అమిత్ షా గారిని శాసిస్తున్నాడా? పార్టీ నిర్ణయాలు ఎవరు జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఫోన్ చేయాలి? మామూలుగా అయితే ఎవరు ఫోన్ చేయాలండి? పార్టీ తరఫున అభ్యర్థి అంటున్నారుగా, ఎవరు ఫోన్ చేయాలి? ఎవరు ఫోన్ చేశారు? ఎవరు ఫోన్ చేశారు? పెషెంట్ ఏమయ్యాడు? ఇవన్నీ ఇప్పుడు ఏదో ఏది పడితే అది మాట్లాడితే ఇవన్నీ తగ్గండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, రెండోది ఇంకోటి ఏదో మాట్లాడారని నాకు ఇన్న మెట్లెక్కుతుంటే ఎవరో చెప్పారు. ఏంటి రాజ్యాంగం మారుస్తారంట ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రాజ్యాంగంలోని ఎలక్షన్ కమిషన్లో సంబంధించినటువంటి సెక్షన్ లేదా మారుస్తా అంట అని నేను ఆయన్ని స్వాగతిస్తున్నాను. మా తీర్మానం పార్లమెంట్కి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళేలోపు ఆయన శక్తిని అంతా ఉపయోగించి ఆయన బాగా పలుకుబడి ఉంది కదా, బాగా వాళ్ళ పార్టీలో బాగా పలుకుబడి ఉంది కదా, తొందరగా మార్చేయమని చెప్పండి. నేను అనలేదు, మీరు అంటున్నారు. నేను అన్నానా? ఇప్పుడు అనన్న మాటలని నాతో అనిపిద్దామని ప్రయత్నం చేయడం కూడా ధర్మం కాదు అని అందుకే చెప్పింది అక్కడ. ఆటలాట్టుపని తెలీదు, తెలుగు విలేకరులు చాలా జాగ్రత్తగా ఉండాలి రా బాబు అని చెప్పేది అందుకే. థ్యాంక్ యూ అండి.